అందరికీ నమస్కారం నేను మీ వెంకటేశ్వర రెడ్డిని పునర్జన్ ఆయుర్వేద నుంచి మాట్లాడుతున్నాను క్యాన్సర్ పడ్డ వారికి ఊతంగా నిలబడుతూ ఒక ప్రకారం క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేస్తూనే వ్యాధి పునరావృతం కాకుండా చేస్తూ అతి తక్కువ సమయంలో బాధితులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ వ్యాధి గురించి పూర్తి సమాచారాన్ని తెలిపేందుకు ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియోలో సైన్స్ క్యాన్సర్ కు సరైన పరిష్కారాన్ని ఎందుకు కనుగొనలేకపోయిందన్న విషయాల గురించి తెలుసుకుందాం క్యాన్సర్ కు మాత్రమే కాదు సైన్స్ లో చాలా రుగ్మతలకు ఒకప్పుడు పరిష్కారమే లేదు కానీ కాలక్రమేణా వైద్య పరిశోధనలు ఉధృతం చేయడం ద్వారా చాలా వరకు వ్యాధులకు మందులు కనుగొన్నారు మన శాస్త్రవేత్తలు మందు కనుగొనేంత వరకు మండు జబ్బులుగా అనేక వ్యాధులకు ఇప్పుడు మందులు అందుబాటులో ఉండడంతో వాటి ప్రస్తావనే రావడం లేదు సాంకేతికంగా అంత అభివృద్ధి చెందుతుండటంతో వైద్య రంగంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఒకప్పుడు కలరా మసూచి ప్లేగు వంటి అనేక వ్యాధులకు సైన్స్ ద్వారా చక్కటి పరిష్కారం లభించింది ఇప్పుడైతే ఈ వ్యాధుల పేర్లు కూడా ఎక్కడా వినిపించడం లేదు సైన్స్ అంతగా అడ్వాన్స్డ్ అయినప్పటికీ కొన్ని వ్యాధులకు ఇప్పటికీ పరిష్కారం లేకపోవడం దురదృష్టకరం వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హెచ్ఐవి గురించి తర్వాత చెప్పుకోవాల్సింది క్యాన్సర్ గురించి దశాబ్దాల క్రితం అనేక బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్లకు సరైన చికిత్స లేదు రాను రాను అన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు ఇప్పుడు మందులు వచ్చేసాయి హెచ్ఐవికి కూడా పరిష్కారం కోసం చాలా ఏళ్లుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి క్యాన్సర్ పరిశోధనలు మాత్రం అలా కాదు క్యాన్సర్ పై ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తంగా చాలా దేశాల విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి అది క్యాన్సర్ రావడానికి గల కారణాలను కనుగొనేందుకు కావచ్చు క్యాన్సర్ ట్రీట్మెంట్ లకు సంబంధించినవి కావచ్చు పరిశోధనలు మాత్రం నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికే విజయవంతమైన కొన్ని పరిశోధనల ఆధారంగా వ్యాధి నిర్ధారణ నుంచి చికిత్స వరకు సాంకేతికంగా క్యాన్సర్ చికిత్స చాలా పురోగతి సాధించిందని చెప్పవచ్చు కొత్త కొత్త డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి అల్లోపతిలో ఉన్న ఏకైక పాశుపథాస్త్రం కీమోథెరపీ కూడా ఒకప్పుడు ఇంజెక్షన్ల ద్వారా పంపే ఔషధాన్ని ఇప్పుడు టాబ్లెట్ల రూపం ఇస్తున్నారు ఎంత చేసినా ఇప్పటికీ కీమోథెరపీ చేస్తే యథావిధిగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూనే ఉన్నాయి కీమోథెరపీలో ఉపయోగించే డ్రగ్ కాంబినేషన్ అంతటి ప్రమాదకరమైనది సాంకేతికంగా క్యాన్సర్ చికిత్సలో ఆధునిక వైద్యం ఎంత పురోగతి సాధించినా ఫలితాలు మాత్రం అంత మాత్రంగానే ఉన్నాయన్నది చెప్పక తప్పని విషయం ఆధునిక వైద్యం సంగతి అటుంచితే ప్రాచీన వైద్యమైన ఆయుర్వేద వైద్యం సైన్స్ అందుబాటులో లేని రోజుల నుంచి ఆయుర్వేదం క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తూనే ఉంది విశిష్ట ఫలితాలను కూడా సాధించింది దశలు మారే కొద్ది క్యాన్సర్ చికిత్స జటిలమై రోజులు లెక్క పెట్టుకునే స్థితి నుంచి ఆయుర్వేద వైద్యం ద్వారా క్యాన్సర్ వ్యాధి గ్రస్తులు ఇప్పుడు తమ జీవిత కాలాన్ని స్వేచ్ఛగా పొడిగించుకుంటున్నారు చాలా మంది అల్లోపతి చికిత్స చేయించుకుంటున్నా దానికి అనుపానంగానో సహపానంగానో ఆయుర్వేదాన్ని కూడా వాడుతున్నారు దీని వలన తొందరగా కోలుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉన్నారు ఆయుర్వేదం ద్వారా క్యాన్సర్ వ్యాధిని తగ్గుముఖం పఠించడమే కాకుండా వ్యాధి పునరావృతం కాకుండా చేస్తుంది అనడంలో అతిశయక్తి లేదు అల్లోపతిలో లేని సౌలభ్యం ఆయుర్వేదంలోనే ఉంది అనేది చెప్పాలి అందులో ఉండే నొప్పి ఇందులో ఉండదు మీ పని మీరు చేసుకుంటూనే వ్యాధి నుంచి కోలుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను క్యాన్సర్ మూలాలను వెతికి చికిత్స చేయడంలో ఆయుర్వేద వైద్యం నిర్మాణాత్మక పోత్ర పోషిస్తుంది మూల కణాలపై ఆయుర్వేద వైద్యం కణ విభజనపై అద్భుతంగా పనిచేస్తుందని తెలియపరుస్తున్నాను కాబట్టి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఆయుర్వేద వైద్య ప్రమాణాలను గుర్తించాల్సిన అవసరం ఉంది తొందరగా ఉపశమనం పొందే మార్గాలను విడిచిపెట్టి దీర్ఘకాల ప్రయోజనాలను కలిగించే ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తే మంచి ఫలితం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను